మరో బ్రేకింగ్ చూస్తున్నాము. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకేమైనా కారణాలున్నాయా, అసలు పాయిజన్ తీసుకునేంత ఆపద ఎందుకు వచ్చిందన్నది మిస్టరీగా మారింది. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. సుధీర్ వర్మ ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. కుందనపు బొమ్మ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ మరో హీరోగా నటించాడు. సెకండ్ హ్యాండ్ షూట్అవుట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో సుధీర్ వర్మ నటించాడు. పాయిజన్ తీసుకోవడం వల్లే సుధీర్ చనిపోయాడని విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ డెత్ రిపోర్ట్ చెప్తోంది. విషం తీసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. సుధీర్ ఆత్మహత్యకు కారణం వ్యక్తిగత సమస్యలేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. వైజాగ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, సుధీర్ వర్మ సూసైడ్కి సంబంధించి స్థానికులు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు విచ్ఛేదంలో ఉన్నారు కనుక. అయితే ప్రస్తుతం నేను జ్ఞానాపురం శ్మశానవాడిగలో ఉన్నా. ఇక్కడ కాసేపటి క్రితం సుధీర్ వర్మకి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి కుటుంబ సభ్యులు బంధువులు వెళ్ళిపోయారు. అయితే స్నేహితులు మాత్రం ఇక్కడే సుధీర్ వర్మ చితి దగ్గర ఉండి తీవ్ర విచ్ఛేదంలో ఉన్నారు. అయితే దీనిపై వాళ్ళు ఏమంటున్నది వాళ్ళు అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవానికి సుధీర్ వర్మ మీకు ఎలా తెలుసు, అంటే మీకు ఇలా చనిపోయాడు అనేది మీకు ఎప్పుడు తెలిసింది, ఏమంటారు మీరు? సార్, ఈరోజు మార్నింగ్ 4:35 నాకు కాల్ చేశారు, నాకు తెలిసింది. కానీ అంతకుముందే నాకు యాక్చువల్గా ఏంటంటే తను గురించి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఆయన కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్పారు. కానీ ఏ ప్రాబ్లం ఉన్నారో నాకు ఏం చెప్పలేదు. కానీ వైజాగ్ వస్తున్నాడు మాత్రం చెప్పారు, అంటే ఎల్జీ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను, మీరు ఒకసారి రండి అని చెప్పారు. నేను వెళ్ళాను. నాకు సుధీర్ వర్మ చాలా రోజు నుంచి తెలుసు, ఎందుకంటే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఆయనే కాదు, వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా చాలా మంచి మనిషి. కానీ విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ కొద్ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా అటాచ్ అయినాయి. వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఏవన్ కాంట్రాక్టర్, వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్? నిజంగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ నాన్న అంటే ఈయనకైతే పర్సనల్గా లేవు, కానీ వీళ్ళ నాన్నగారు వల్ల ఈయనకు అటాచ్ అయిన కొన్ని ఆర్థిక హాస్పిటల్ నుంచి డెత్ రిపోర్ట్లో పాయిజనింగ్ అని చెప్పేసి చెప్పారు. ఫ్యామిలీ ఎవరు దీని మీద అంటే విషాదంలో నాకు మాట్లాడలేదు, మీరు ఏమంటారు? యాక్చువల్గా ఏం జరిగిందంటే నాకు ఉస్మాని హాస్పిటల్లోన ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి జాయిన్ అయ్యారని చెప్పారు ఒక 3 డేస్ బ్యాక్. దీని మీద ఏదైనా అనుమానం ఉందండి మీకు? నాకు 0%. ఎందుకంటే అనుమానం లేదని చెప్తున్నానంటే వీళ్ళ ఫాదర్ వల్ల ఆర్థిక పరిస్థితులు ఈయనకైతే కొద్దిగా ఎఫెక్ట్ అయినాయి. దానివల్ల ఏమైందంటే ఈయన బేసికల్గా ఏంటంటే ఈయన చాలా సెన్సిటివ్ పర్సన్. ఈయన యాక్చువల్గా ఏంటంటే సినిమాలు యాక్ట్ చేసేవారు. నాకు ఒరిజినల్గా నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండే. బేసికల్గా ఒక చిన్న ఒకే విషయం ఏంటంటే హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఐ నో దట్ హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈయన చాలా సెన్సిటివ్ పర్సన్. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల తన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్నేహితులు చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడైతే విశాఖలో ఈ వర్మ మృతి చెందిన తర్వాత తీవ్ర విషాదం నెలకొంది. ఒకటి హైదరాబాద్ స్టూడియో.